ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ హ్యూమన్ హార్ట్ యొక్క ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం హ్యూమన్ ఎంబ్రియో డెవలప్ అయ్యేటప్పుడు ముందుగా త్రీ లేయర్స్ ఏర్పడతాయని మనకు తెలుసు కదా ఎండోడర్మ్ మీసోడర్మ్ ఎక్టోడర్మ్ ఇందులో ఇప్పుడు ఏ లేయర్ నుంచి మన హార్ట్ అనేది ఫార్మ్ అవుతుంది మీసోడర్మ్ మీసోడర్మ్ నుంచి హ్యూమన్ హార్ట్ అనేది ఫార్మ్ అవుతుంది మన బాడీలో హార్ట్ ఎక్కడుంటుంది మన చెస్ట్ క్యావిటీలో రెండు లంగ్స్కి మధ్యలో సేఫ్గా ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది నవ్ లెట్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ ది హార్ట్ మన హార్ట్ యొక్క సైజ్ మన ఫిస్ట్ యొక్క సైజ్తో ఈక్వలెంట్గా ఉంటుంది ద సైజ్ ఆఫ్ అవర్ హార్ట్ ఈజ్ ఈక్వలెంట్ టు ది సైజ్ ఆఫ్ అవర్ ఫిస్ట్ మనం పిడికిలా బిగిస్తే ఏ సైజ్ ఉంటుందో ఆ సైజులో మన హార్ట్ అనేది ఉంటుంది ఇంకా అవర్ హార్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ కార్డియాక్ మజిల్ మన హార్ట్ కార్డియాక్ మజిల్తో తయారై ఉంటుంది నవ్ లెటస్ లుక్ ఎట్ ద షేప్ ఆఫ్ ది హార్ట్ ద హార్ట్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ అ పీయర్ పీయర్ ఫ్రూట్ ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో మన హార్ట్ అనేది ఉంటుంది అంటే పియర్ ఫ్రూట్ని మనం ఇలా అప్ సైడ్ డౌన్గా పెడితే చూడండి ఎలా ఉందో అదే విధంగా మన హార్ట్ కూడా ఉంటుంది అలాగే హార్ట్ యొక్క పై భాగం బ్రాడ్గా ఉంటుంది కిందకు వచ్చేటప్పటికి హార్ట్ షేప్ నేరోగా పాయింటెడ్గా అవుతుంది సో ఓవరాల్గా మనం జామెట్రికల్ షేప్ చూసినట్లయితే హార్ట్ యొక్క జామెట్రికల్ షేప్ ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది నెక్స్ట్ ద హార్ట్ ఈజ్ కవర్డ్ బై లేయర్స్ మన హార్ట్ కొన్ని లేయర్స్తో కవర్ చేయబడి ఉంటుంది సో దెర్ ఆర్ టూ లేయర్స్ దట్ కవర్ ది హార్ట్ విచ్ ఆర్ కాల్డ్ ఎస్ కార్డియల్ మెంబ్రెయిన్స్ మన హార్ట్ని కవర్ చేసే టూ లేయర్స్ని కార్డియల్ మెంబ్రెయిన్స్ అంటాం సో టూ మెంబ్రెయిన్స్ మన హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి ఈ టూ పెరికార్డియల్ మెంబ్రెన్స్కి మధ్యలో కొంత ఫ్లూయిడ్ అనేది ఫిల్ అయి ఉంటుంది దీన్ని మనం పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని చెప్తాము సో వీటి ఫంక్షన్ ఏంటంటే గివింగ్ ప్రొటెక్షన్ టు ది హార్ట్ సో అవర్ హార్ట్ ఈజ్ ప్రొటెక్టెడ్ ఇన్ మెనీ వేస్ మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్ మన హార్ట్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాయో అవేంటో చూద్దాం సో ఫస్ట్ వన్ ఈజ్ పెరికార్డియల్ మెంబ్రెన్స్ అంటే హార్ట్కి బయట హార్ట్ని కవర్ చేస్తూ ఉన్న పెరికార్డియల్ మెంబ్రెన్స్ ఇంకా అలాగే పెరికార్డియల్ మెమరీన్స్కి మధ్యలో ఉండే పెరికార్డియల్ ఫ్లూయిడ్ సో ఈ ఫ్లూయిడ్ మన హార్ట్ని షాక్స్ నుంచి జర్క్స్ నుంచి కాపాడుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ లంగ్స్ అవర్ హార్ట్ ఈజ్ క్వషన్డ్ బై లంగ్స్ మన హార్ట్ అటు ఇటు లంగ్స్ కుషన్స్ లాగా పనిచేస్తూ హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అండ్ ద లంగ్స్ అండ్ హార్ట్ టుగెదర్ ప్రొటెక్టెడ్ బై ఏ కేజ్ ఒక రిబ్ కేజ్ ఉంటుంది కదా మన రిబ్స్ ఈ రిబ్స్ మన హార్ట్ని ఫ్రంట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి మరి బ్యాక్ నుంచి మన హార్ట్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు బ్యాక్ బోన్ బ్యాక్ బోన్ ప్రొటెక్ట్స్ అవర్ హార్ట్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ సో ఆల్ దీస్ ఆర్ ది హార్ట్స్ ప్రొటెక్టివ్ గేర్ మన హార్ట్ని ప్రొటెక్ట్ చేసే డిఫరెంట్ పార్ట్స్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్ ఈ వీడియోలో మనం హ్యూమన్ హార్ట్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ని చూడబోతున్నాం హార్ట్లో ఉండే డిఫరెంట్ పార్ట్స్ ఏంటి అలాగే వాటి ఫంక్షన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ముందుగా హార్ట్లో ఉండే డిఫరెంట్ పార్ట్స్ హార్ట్లో ఛాంబర్స్ ఉంటాయి ఛాంబర్స్ అంటే రూమ్స్ గదులు అలాగే హార్ట్లో వ్యాల్వ్స్ ఉంటాయి ఈ వ్యాల్వ్స్ అంటే ఇవి డోర్స్ లాగా పనిచేస్తూ బ్లడ్ని ఒకే డైరెక్షన్లో ఫ్లో అయ్యేలాగా చేసేవి వాల్వ్స్ తర్వాత మేజర్ ఆర్టరీస్ ఇంకా వెయిన్స్ ఉంటాయి ఆ తర్వాత సెప్టా అంటే వాల్స్ ఉంటాయి హార్ట్లో ఉండే ఛాంబర్స్కి చాంబర్కి ఛాంబర్కి మధ్యలో వాల్స్ ఉంటాయి ముందుగా మనం చాంబర్స్ గురించి చూద్దాం హ్యూమన్ హార్ట్లో ఫోర్ ఛాంబర్స్ ఉంటాయి ఇందులో రెండు యాట్రియా రెండు వెంట్రికల్స్ పైనున్న రెండు యాట్రియా స్కింద్ ఉన్న రెండు వెంట్రికల్స్ ఉంటాయి ఒకటి రైట్ యాట్రియా రెండవది లెఫ్ట్ యాట్రియా అలాగే వెంట్రికల్స్ కూడా ఒకటి రైట్ వెంట్రికల్ మరొకటి లెఫ్ట్ వెంట్రికల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వెంట్రికల్స్ ఆర్ బిగ్గర్ దెన్ యాట్రియా వెంట్రికల్స్ యాట్రియా కంటే పెద్ద సైజులో ఉంటాయి అలాగే ద వాల్స్ ఆఫ్ ది యాట్రియా ఆర్ థిన్ యాట్రియా యొక్క వాల్స్ థిన్గా ఉన్నాయి అదే వెంట్రికల్స్ యొక్క వాల్స్ చూస్తే ఇవి తిగ్గా ఉన్నాయి సో ఇవి ఛాంబర్స్ నెక్స్ట్ వీ ద డిఫరెంట్ బ్లడ్ వెజల్స్ దట్ ఆర్ కనెక్టెడ్ టు ది హార్ట్ ఇప్పుడు హార్ట్కి కనెక్ట్ అయిన డిఫరెంట్ బ్లడ్ వెజల్స్ ఏంటో చూద్దాం ఇది సుపీరియర్ వీనాకావా దీన్ని ప్రీ క్యావల్ వెయిన్ అని కూడా అంటారు సో ఇది మన బాడీలో ఉన్న వెయిన్స్లో ఒక పెద్ద వెయిన్ ఈ వెయిన్ చూడండి హార్ట్కి పై భాగంలోకి ఉంటుంది అంటే మన బాడీలో పై భాగంలో నెక్ హెడ్ మొదలైన పార్ట్స్ నుంచి వచ్చే డిఆక్సిజినేటెడ్ బ్లడ్ని ఇది కలెక్ట్ చేస్తుంది సో దీన్ని సుపీరియర్ వీనాకావా అంటాము తర్వాత ఇన్ఫీరియర్ వేనాకావా దీన్ని పోస్ట్ క్యావల్ వెయిన్ అని కూడా అంటారు ఈ ఇన్ఫీరియర్ వేనాకావా ఇది మన బాడీలో కింద ఉండే పార్ట్స్ దగ్గర నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని కలెక్ట్ చేస్తుంది సో ఇవి రెండు కూడా దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి ఇవి రెండు కూడా రైట్ ఆట్రియాకి కనెక్ట్ అయ్యి ఉన్నాయి నెక్స్ట్ ఇవి పల్మొనరీ ఆర్టరీస్ చూడండి ఈ పల్మొనరీ ఆర్టరీ టూ బ్రాంచెస్ కింద డివైడ్ అయ్యి లెఫ్ట్ లంగ్లోకి రైట్ లంగ్లోకి వెళ్తుంది అంటే హార్ట్ని లంగ్స్తో కనెక్ట్ చేసే ఆర్టరీస్ సో జనరల్గా ఆర్టరీస్ అనేవి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి కానీ పల్మనరీ ఆర్టరీస్ మాత్రం డి బ్లడ్ని లంగ్స్కి తీసుకెళ్తాయి ఈ పల్మనరీ ఆర్టరీస్ దేనికి కనెక్ట్ అయి ఉంటాయి ఈ పల్మనరీ ఆర్టరీస్ రైట్ వెంట్రికల్కి కనెక్ట్ అయి ఉంటాయి రైట్ వెంట్రికల్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈ పల్మనరీ ఆర్టరీస్ ద్వారా లంగ్స్కి సప్లై అవుతుంది నెక్స్ట్ బ్లడ్ వెజల్స్ పల్మనరీ వెయిన్స్ ఇక్కడ పల్మనరీ వెయిన్స్ మనకి ఇక్కడ రెడ్ కలర్లో చూపించారు జనరల్గా వెయిన్స్ అనేవి డీఆక్సిజనేటెడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి కానీ ఇక్కడ పల్మనరీ వెయిన్స్ అనేవి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని హార్ట్కి తీసుకొస్తున్నాయి లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని హార్ట్కి తీసుకొస్తాయి పల్మనరీ వెయిన్స్ ఈ పల్మనరీ వెయిన్స్ హార్ట్లో ఏ చాంబర్కి కనెక్ట్ అయి ఉన్నాయి పల్మనరీ వెయిన్స్ హార్ట్లో ఉన్న లెఫ్ట్ యాట్రియా లెఫ్ట్ యాట్రియాకి కనెక్ట్ అయి ఉన్నాయి సో ఈ పల్మనరీ వెయిన్స్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్ నుంచి లెఫ్ట్ ఆర్టరియాకి తీసుకుని వస్తాయి అండ్ ద నెక్స్ట్ వన్ అయోటా దీన్ని సిస్టమిక్ అయోటా లేదా అయోటా అంటాం ఇది మేజర్ ఆర్టరీ మన బాడీలో ఉన్న మేజర్ ఆర్టరీ ఇది హార్ట్ దగ్గర నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకుని బాడీ పార్ట్స్కి సప్లై చేసేది ఈ అయోటా ఈ అయోటా హార్ట్లో ఏ ఛాంబర్కి కనెక్ట్ అయ్యింది ఇది హార్ట్లో లెఫ్ట్ వెంట్రికల్కి కనెక్ట్ అయ్యింది లెఫ్ట్ వెంట్రికల్ నుండి బ్లడ్ అనేది అయోట ద్వారా బాడీలో పార్ట్స్కి సప్లై అవుతుంది ఇప్పుడు మనం హార్ట్లో ఉన్న వ్యాల్వ్స్ గురించి తెలుసుకుందాం హార్ట్లో నాలుగు వ్యాల్వ్స్ ఉంటాయి మొదటిది ట్రై కస్పిడ్ వ్యాల్వ్ ఈ ట్రై కస్పిడ్ వ్యాల్వ్ రైట్ ఆట్రియాకి రైట్ వెంట్రికల్కి మధ్యలో ఉంటుంది రైట్ ఆట్రియాలో ఉన్న డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈ ట్రై కస్పిడ్ వ్యాల్వ్ ద్వారా రైట్ వెంట్రికల్లోకి ఎంటర్ అవుతుంది ఇలా రైట్ వెంట్రికల్లోకి వచ్చిన బ్లడ్ తిరిగి రైట్ ఆర్టరియంలోకి వెళ్ళగలుగుతుందా వెళ్ళలేదు ఎందుకంటే ఒకసారి రైట్ ఆరికల్ నుంచి వెంట్రికల్లోకి వచ్చిన బ్లడ్ తిరిగి వెనక్కి వెళ్లకుండా ఈ ట్రైక్స్పిడ్ వ్యాల్వ్ అనేది ప్రివెంట్ చేస్తుంది తర్వాతది పల్మనరీ వ్యాల్వ్ ఈ వ్యాల్వ్ ఎక్కడుంది ఇది పల్మనరీ ఆర్టరీస్కి రైట్ వెంట్రికల్కి మధ్యలో ఉంది అంటే రైట్ వెంట్రికల్లో పల్మనరీ ఆర్టరీ స్టార్ట్ అయ్యే ప్లేస్లో ఈ పల్మనరీ వ్యాల్వ్ అనేది ఉంటుంది సో ఈ వాల్వ్ యొక్క ఫంక్షన్ ఏంటి రైట్ వెంట్రికల్లో ఉన్న డియాక్సిజినేటెడ్ బ్లడ్ పల్మునరీ ఆర్టరీలోకి వెళ్ళేటప్పుడు ఈ వ్యాల్వ్ ఓపెన్ అయ్యి బ్లడ్ని ఎలో చేస్తుంది అయితే ఒకసారి పల్మనరీ ఆర్టరీలోకి ఎంటర్ అయిపోయిన బ్లడ్ తిరిగి వెనక్కి రాకుండా ఈ వాల్వ్ క్లోజ్ అయిపోయి బ్లడ్ రివర్స్లో ఫ్లో అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది తరువాతది అయోర్టిక్ వ్యాల్వ్ ఈ ఎక్కడ ఎక్కడుందో చూద్దాం లెఫ్ట్ వెంట్రికల్ అయోర్టాకి కనెక్ట్ అయ్యే ప్లేస్లో ఈ అయోటిక్ వ్యాల్వ్ ఉంది సో ఈ అయోటిక్ వ్యాల్వ్ ఫంక్షన్ ఏంటంటే లెఫ్ట్ వెంట్రికల్లో ఉన్న ఆక్సిజనేటెడ్ బ్లడ్ అయోటాలోకి ఫ్లో అయ్యేటప్పుడు ఈ వ్యాల్వ్ ఓపెన్ అవుతుంది ఒకసారి అయోటాలోకి ఫ్లో అయిన బ్లడ్ తిరిగి వెనక్కి లెఫ్ట్ వెంట్రికల్లోకి రాకుండా ఈ వ్యాల్వ్ ప్రివెంట్ చేస్తుంది కంట్రోల్ చేస్తుంది తర్వాత ఫోర్త్ వ్యాల్వ్ మిట్రల్ వ్యాల్వ్ దీన్నే బైక్ స్పీడ్ వ్యాల్వ్ అని కూడా అంటారు సో ఈ వాల్వ్ ఎక్కడుంది లెఫ్ట్ యాట్రియా లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యలో ఉంది సో ఈ వాల్వ్ ఫంక్షన్ ఏంటంటే లెఫ్ట్ యాట్రియాలో ఉన్న ఆక్సిజనేటెడ్ బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్లోకి ఫ్లో అయ్యేలా చూస్తుంది అంటే ఈ వాల్వ్ ద్వారా లెఫ్ట్ యాటరియా నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ లెఫ్ట్ వెంట్రికల్లోకి వస్తుంది లెఫ్ట్ వెంట్రికల్లోకి వచ్చిన బ్లడ్ తిరిగి లెఫ్ట్ ఆరికల్లోకి వెళ్లకుండా ఈ మిట్రల్ వ్యాల్వ్ అనేది ప్రివెంట్ చేస్తుంది సో ఇవి హార్ట్లో ఉన్న వాల్వ్స్ వాటి ఫంక్షన్స్ సో మనం హార్ట్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఛాంబర్స్ ఇంకా డిఫరెంట్ బ్లడ్ వెజల్స్ ఇంకా డిఫరెంట్ వాల్స్ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు హార్ట్లో ఫ్లో ఆఫ్ బ్లడ్ ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం మన బాడీలోని డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇన్ఫీరియర్ వేనాకాయవా ఇంకా సుపీరియర్ వేనాకావా వీటి ద్వారా రైట్ ఆట్రియాలోకి వచ్చి చేరుకుంటుంది ఇలా రైట్ ఆట్రియాకు వచ్చిన డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ట్రైకస్పిడ్ వ్యాల్వ్ ద్వారా రైట్ వెంట్రికల్లోకి ఎంటర్ అవుతుంది ఇలా రైట్ వెంట్రికల్లోకి ఎంటర్ అయిన డిఆక్సిజనేటెడ్ బ్లడ్ పల్మనరీ వ్యాల్వ్ ద్వారా పల్మనరీ ఆర్టరీలోకి ఎంటర్ అవుతుంది అంటే ఈ డి ఆక్సిజనేటెడ్ బ్లడ్ పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్కి రీచ్ అవుతుంది మనకు తెలుసు కదా లంగ్స్లో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరిగి కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ జరిగి బ్లడ్ అనేది ఆక్సిజనేటెడ్ అవుతుంది సో పల్మనరీ ఆర్టరీ ద్వారా లంగ్స్కి వెళ్ళిన డిఆక్సిజనేటెడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్గా మారి తిరిగి పల్మనరీ వెయిన్స్ ద్వారా లెఫ్ట్ ఆట్రియాలోకి చేరుకుంటుంది సో పల్మొనరీ వెయిన్స్ అనేవి లెఫ్ట్ ఆట్రియాకి కనెక్ట్ అయి ఉంటాయి ఆక్సిజనేటెడ్ బ్లడ్ లెఫ్ట్ ఆట్రియాలోకి చేరుకుంటుంది ఇలా లెఫ్ట్ ఆట్రియాలోకి చేరుకున్న ఆక్సిజనేటెడ్ బ్లడ్ మిట్రల్ వ్యాల్వ్ ద్వారా లెఫ్ట్ వెంట్రికల్లోకి ఎంటర్ అవుతుంది ఇప్పుడు ఈ లెఫ్ట్ వెంట్రికల్లోని ఆక్సిజనేటెడ్ బ్లడ్ అయోర్టిక్ వాల్వ్ను ఓపెన్ చేసుకుని అయోర్టాలోకి ఎంటర్ అయ్యి అయోర్టా ద్వారా బాడీలో పార్ట్స్ అన్నిటికీ సప్లై అవుతుంది సో దిస్ ఈస్ ద ఫ్లో ఆఫ్ బ్లడ్ త్రూ హార్ట్ సో దిస్ ఈజ్ హౌ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ హార్ట్ హెల్ప్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పంపింగ్ ద బ్లడ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ సలహాలు సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి